హలో అండి, వెల్కమ్ టు రామరత్నం లాగ్స్. మీరందరూ చాలా బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని భగవంతుడిని ప్రార్థిద్దాము. అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే యమదీపం నేను ఎలా పెట్టుకున్నాను, ఎలా పెట్టాలి అది చెప్తాను. అయితే యమదీపం మనము యముడికి ప్రీతి కొరకు పెట్టుకుంటాము. ఇది ధనత్రయోదశి రోజు పెట్టుకుంటామన్నమాట. యమదీపంకి ఒక స్టోరీ కూడా ఉందని పెద్దలు చెప్తారు. అది ఏంటంటే పూర్వకాలంలో హేమరాజు అనే రాజు అట ఉండేవాడంట. ఆ రాజకుమారుడికి సులోచనుడు అనే ఒక కొడుకు ఉండేవాడట. ఆ సులోచనుని జాతకం ప్రకారము వివాహమైన 4వ రోజునే అతనికి మృత్యువాత ఉందని జ్యోతిష్కులు చెప్తారట. ఈ మహారాజు కొడుక్కి వివాహం చేసేస్తాడంట. వివాహమైన 4వ రోజునే ఈ మహారాజు 4వ రోజు నుండి బెంగ పెట్టుకుంటుంటాడట. అయ్యో, నా కుమారుని ఆయుర్దాయం తీరిపోతుంది అని బాధపడుతూ ఉంటాడట. కానీ ఆ కోడలకి ఇవేమీ తెలియవట. ఆ రాజకుమారి తన త్రయోదశి రోజు చక్కగా అలంకరించుకొని తన నగలు తీసి అన్ని క్లీన్ చేసుకుని లక్ష్మీదేవి దగ్గర ఇంట్లోన తన త్రయోదశి రోజు పూజ చేసి బయటేమో యమదీపాన్ని గుమ్మంలో పెట్టుకుందంట. పెట్టుకుంటే ఈలోగా అతనికి ఆయువు తీరిపోతుందని యమధర్మరాజు ఒక పాము సర్పరూపంలో రాజకుమారుడిని తీసుకెళ్ళిపోవడానికి, అదే కాటు వేయడానికని వస్తాడంట. వచ్చిలోగా బయట పెట్టిన యమదీప కాంతులు అతనికి ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టిన నగల కాంతులు చూసి అలాగా కూర్చుండిపోతాడంట. ఈలోగా సులోచనుని మృత్యుగండం దాటిపోయిందంట. అందుకని ఈ ధనత్రయోదశి నాడు మనము పాత బంగారమైనా సరే కొత్తదైనా సరే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మనము యముడి ప్రీతి కొరకు గుమ్మం బయట దక్షిణం వైపు చూస్తున్నట్టుగా దీపం పెట్టాలన్నమాట. మట్టి ప్రమిదల్లో 3 ఒత్తులు కలిపి ఒత్తి చేసి కిందన ఆసన అదే ప్లేటు అది పెట్టి వేసి ఇలాగా యమదీపం ధనత్రయోదశి రోజు వెలిగించుకుంటే చాలా మంచిది. దీనివలన మనకు అపమృత్యు దోషాలు ఏవి రాకుండా ఉంటాయని చెబుతారు. అందుకని మనము ధనత్రయోదశి రోజు ఉదయము లక్ష్మీదేవి పూజ ఇంట్లో చేసుకుంటాము. ఈవినింగ్ 6 అలాగా దాటాకేమో మనము ఇలాగా యముడి ప్రీతి కొరకు మనము యమదీపం పెట్టుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతారు. మనము ఈ 5 రోజులు కూడా 5 రోజులు చేసుకుంటాం కదా, దీపావళి, నరక చతుర్దశి, ధనత్రయోదశి, దీపావళి, నాగుల చవితి. ఆ 5 రోజులు నాగుల చవితి వరకు కూడా మనం బయట యమదీపం పెట్టుకుంటే చాలా మంచిది. యముడి ప్రీతి కొరకు మనకి అపమృత్యు దోషాలు ఏవి రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతారు. ఇది పూర్వం నుండి వస్తున్న ఆచారమే. ఇది ప్రతి సంవత్సరం కూడా మనము ఇలాగా పెట్టుకుంటే చాలా మంచిది. కిందనేమో ప్లేట్ పెట్టి తమలపాకులు వేసుకొని ఒక మట్టి ప్రమిదకి 2 మట్టి ప్రమిదలు తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి ఒక మట్టి ప్రమిదలో కొంచెం బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ పోసి పైన ఇంకో ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు చేసి పెట్టి దీపారాధన చేసుకోవాలి. అలాగే దీపం, ధూపం, నైవేద్యం కూడా యముడి ప్రీతి కొరకు మనము సమర్పించుకొని గుమ్మం బయట దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఈ యమదీపం పెట్టుకుంటే మనకి ఇంట్లోన సుఖ సంతోషాలతో ఉంటాము. అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే రాకుండా ఉంటాయి అని మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇలాగా యముడికి దీపం పెట్టుకొని హారతి, ధూపం, దీపం, నైవేద్యం, హారతి కూడా ఇచ్చుకొని ప్రసాదం కూడా పెట్టుకొని యముడికి మనము యముడిని తలుచుకుంటూ ఈ దీపం పెట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ధూపం కూడా వేయాలి యముడికి. యమ ప్రీతి కొరకు ఇలాగా యమదీపం పెట్టుకుంటే మంచిది. మీరు కూడా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే నేను లక్షవారం సాయంకాలంకే త్రయోదశి వచ్చింది అన్నారని నేను లక్షవారం సాయంకాలమే నేను పెట్టుకున్నాను ఈ దీపం. అలాగే ఈ దీపావళి పోయిన నాగుల చవితి వరకు ఇలాగే బయట యమదీపం పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఎప్పుడూ ఇలాగే పెట్టుకొని చేసుకుంటాను. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మరింత మంచి పూజా వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీరు బెల్ బటన్ ట్యాప్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అందరికీ నమస్తే.